అందరికీ నమస్కారం, నేను మీ కిరణ్ వర్మ. మనం భూమిపైన అన్ని రకాల విధాలుగా మనం ఈ యొక్క పవర్ ని జనరేట్ చేసుకుంటుంటాం. ఎక్కువగా మనకి కోల్ బర్నింగ్ చేయడం వల్ల, లేకపోతే ఈ యొక్క వాటర్ ఫాల్స్ లో వాటర్ భూమి పైన తాకే ఈ యొక్క హై బట్టి ఈ యొక్క ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకోవడం, లేకపోతే మన యొక్క సోలార్ పవర్ ని వాడుకొని, లేకపోతే న్యూక్లియర్ పవర్ ని వాడుకొని మనం ఈ యొక్క ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకుంటుంటాం. కానీ మన భూమి పైన ఈ యొక్క స్పేస్ లో మనకి ఈ యొక్క అవకాశం ఉండదు. మనం అక్కడికి పెట్రోలు, డీజిల్ లేకపోతే కోల్ తీసుకొని అక్కడ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయలేం. ఎందుకంటే అంతకు అవకాశం ఉండదు కనుక వాళ్ళకి ఇంకొక దారి లేకుండా ఈ యొక్క స్పేస్లో ఈ యొక్క సోలార్ ప్యానల్స్ ద్వారానే వీళ్ళు యొక్క ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇది మనం భూమి పైన చూసినట్టే ఎక్కువగా 12 అవర్స్ వరకే మాత్రం మనకు పనిచేస్తుంటుంటుంది. అయితే మనం స్పేస్లో చూసినప్పుడు ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మనం ఈ యొక్క సోలార్ ప్యానల్స్ని మనం చూస్తుంటుంటాం. అయితే ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 20 సంవత్సరాల క్రితం ఈ యొక్క సోలార్ ప్యానల్స్ అనేవి అక్కడ సెటప్ చేయబడ్డాయి. దీని వల్ల వాళ్ళకి ఇప్పుడు కరెంట్ గా 160 కిలోవాట్ల ఎలక్ట్రిసిటీ అనేది రోజుకి జనరేట్ అవుతుంది. దీని వల్ల వాళ్ళు అక్కడ ఉండే ఆపరేషన్స్ మరియు కావలసిన విధంగా ఈ యొక్క శాటిలైట్ ని వాడుకోవడం లాంటివి జరుగుతుంటారు. అయితే మిగిలిన బ్యాటరీ అనేది కావలసినప్పుడు ఈ యొక్క బ్యాటరీ నుంచి తీసుకోబడుతుంది. అయితే ఇది అంత ఎక్కువ పవర్ కాదు. దీంతో ఎక్కువగా మనకి కావలసిన ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయలేం. ఈ యొక్క సోలార్ ప్యానల్స్ యొక్క లైఫ్ అనేవి 20 సంవత్సరాలు ఉంటాయి. ఇవి ISS లో సెటప్ చేసి 20 సంవత్సరాలు దాటడంతో నాసా ఈ యొక్క ఐరోజా అనే డిజైన్ కాన్సెప్ట్ తో ఈ సోలార్ స్ట్రీట్స్ ని డైరెక్ట్ గా స్పేస్ లోకి సెటప్ చేయడానికి రెడ్ వైర్ తో కనెక్ట్ అయ్యి ఈ యొక్క డిజైన్ ని తయారు చేసింది. అయితే ఇవి డైరెక్ట్ గా మనం చూసినప్పుడు ఈ యొక్క ఎఫిషియన్సీ అనేది ఇది 30% మించి పవర్ ని సప్లై చేయడం. అంతేకాకుండా 250 వాట్ల పవర్ ని మనకి ఈ యొక్క సోలార్ ప్యానల్స్ ఇవ్వడం జరుగుతుంట. అయితే ఈ యొక్క సోలార్ ప్యానల్స్ ని డైరెక్ట్ గా మనం చూసే ఈ యొక్క స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ లో మనకి ఈ యొక్క పేలోడ్ అనేవి స్పేస్ లోకి పంపించి ఈ యొక్క ISS కి ఈ యొక్క సోలార్ సెల్స్ ని కనెక్ట్ చేస్తారు. ఈ యొక్క సోలార్ సెల్ బ్లాంకెట్ అనేది మనకి ఆస్ట్రోనాట్స్ ISS లో వాళ్ళకి కావలసిన ఎక్స్పెరిమెంట్స్ ని చేసుకోవడానికి, అంతేకాకుండా ఈ యొక్క ISS లో మనం కావలసిన ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడానికి, అంతేకాకుండా మనం స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేయడంలో, అంతేకాకుండా స్పేస్ ని మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి, అంతేకాకుండా వీటి యొక్క ఎక్స్పెరిమెంట్స్ కి టెస్టింగ్స్ కి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అనేది చాలా యొక్క విధాలుగా ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీంతో ఇప్పటి వరకు మనం 20 సంవత్సరాలకు నేర్చుకున్న ఈ యొక్క సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ని అంతకి మించి ఈ యొక్క ప్రొడక్టివిటీ అనేది మనం ఈ యొక్క ISS లో చేసే అవకాశం ఈ యొక్క ఎలక్ట్రానిక్ సోలార్ ప్యానల్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే ఈ యొక్క సోలార్ స్ట్రిప్స్ అనేవి మనకి ఇప్పుడు అప్గ్రేడెడ్ లో ఉన్నా సరే ఇవి మనకి చాలా యొక్క ప్రొడక్టివిటీని పెంచే అవకాశం ఎక్కువ అని చెప్పి ఈ యొక్క స్పేస్ ఎక్స్ రాకెట్ లో చాలా ఈ యొక్క సోలార్ స్ట్రిప్ ని మనం ఈ యొక్క ISS లో మనం చూసే అవకాశం ఉంటుంది. మెల్లమెల్లగా ఈ యొక్క పేలోడ్ ని పెంచి ఎంత ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఈ యొక్క సోలార్ ప్యానల్స్ అనేవి పెంచగలిగితే అంత ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ తొందరగా ఎఫిషియెంట్గా మనకి ప్రోగ్రెస్ అనేది చాలా తొందరగా ఉండేటట్టు మనకి ISS అనేది చేయగలుగుతుంది. మీరు మన భూమి పైన చూసిన సోలార్ ప్యానల్స్ అనేవి మనకి చాలా హెవీ వెయిట్తో ఉంటాయి. కానీ ఈ యొక్క స్పేస్లో ఉండే సోలార్ ప్యానల్స్ అనేవి వెయిట్ అనేది మనం పంపించినప్పుడు ఇబ్బంది ఉన్నా అక్కడ కాస్త లైట్గా ఈ యొక్క షీట్ లాగా స్ప్రెడ్ అవ్వడంతో మనం శాటిలైట్లో పేలోడ్ పంపించినా సరే వాటి యొక్క సైజ్ తక్కువ అవడంతో వీటి యొక్క ఎఫిషియన్సీ కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో ప్రొడక్టివిటీ చాలా మాటికి పెరిగే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ యొక్క కూల్ డిజైన్ ఇంకా స్పేస్ ఎక్స్లో కనెక్ట్ చేసినప్పుడు చాలా తక్కువ టైంలో అంతేకాకుండా ఈజీగా అటాచ్ మరియు డీటాచ్ చేయడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. దీంతో మనకి ఇబ్బంది కూడా కాస్త తగ్గుతాయని ISS చెప్తుంది. అయితే మీరు ఇప్పుడైనా ఈ యొక్క స్ట్రిప్ సోలార్ ప్యానల్స్ని మీరు ఎప్పుడైనా చూసారా? లేకపోతే మీరు ఎప్పుడైనా ISS గురించి వినుంటే మీ యొక్క అభిప్రాయాన్ని, అనుభూతిని మా యొక్క కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు వరకు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరొకండి. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.